ఒక్కసారి హిట్ పడాలి అనే సమయంలో వచ్చిన ఆ ఒక్క సినిమానే అమరన్. తమిళ టాలెంటెడ్ హీరో శివకార్తికేయన్ హీరోగా, నేచురల్ బ్యూటీ సాయి పల్లవి హీరోయిన్ గా దర్శకుడు పెరియసామి తెరకెక్కించిన ఈ బయోపిక్ సినిమా దీపావళి కానుకగా వచ్చి బిగ్గెస్ట్ హిట్ అయింది. ఎంతలా అంటే దీని దెబ్బకి అనుకున్న ఓటీటీ డేట్ ని కూడా మార్చుకోవాల్సి వచ్చిందట. ఈ మధ్యకాలంలో పలు సినిమాలు నెల తిరగకుండానే ఓటీటీలో దర్శనమిస్తున్నాయి. కాగా ఈ కోవలోనే అమరన్ కూడా నెల రోజులలోనే వచ్చేస్తుంది అని టాక్ వచ్చిందే. కానీ ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర శివకార్తికేయన్ కెరీర్లోనే బిగ్గెస్ట్ హిట్ అయిందే. అంతెందుకు, తమిళనట సూపర్ స్టార్ రజనీకాంత్, తల అజిత్ లాంటి హీరోల సినిమాలు కూడా అందుకొని రేంజ్ రన్ ని కొనసాగిస్తుందే. ఈ మధ్యలోనే వచ్చిన రజనీకాంత్ వెట్టాయన్ సినిమా 200 కోట్ల గ్రాస్ కి కూడా స్ట్రగుల్ అయితే, అమరన్ తో శివకార్తికేయన్ ఏకంగా 250 కోట్లకు పైగా గ్రాస్ ని వైల్డ్ వైడ్ గా కొల్లగొట్టి బిగ్ స్టార్స్ కి సైతం ఊహించని పోటీ ఇచ్చాడు. దీంతో అమరన్ బాక్సాఫీస్ దండయాత్ర ఇప్పుడిప్పుడే ఆగేలా కూడా కనిపించడం లేదట. అందుకే ఇప్పుడు ఓటీటీ రిలీజ్ అంత తొందరగా కాబోవడం లేదు అని తమిళ సినీ వర్గాలు చెబుతున్నాయి. అన్నట్టు ఈ సినిమా స్ట్రీమింగ్ హక్కులని వరల్డ్ పాపులర్ సంస్థ నెట్ఫ్లిక్స్ సొంతం చేసుకుంది. అందులో ఈ నెలలోపే వచ్చేయాల్సిన సినిమా తమిళ సహా తెలుగు ఇంకా ఓవర్సీస్ మార్కెట్లో కూడా కొనసాగిస్తున్న రన్తో ఓటీటీ విడుదల ఆపేశారట. కాగా మరో వారం వెనక్కి అమరన్ ఓటీటీ ఎంట్రీ వాయిదా వేసినట్లుగా తెలుస్తుంది. ఇప్పుడు ఉన్న ట్రెండ్ లో సినిమా ఈజీగా 300 కోట్ల మార్కును కూడా క్రాస్ చేస్తుంది అని ట్రేడ్ చెప్తుంది. ఇప్పటికే యూనివర్సల్ హీరో కమల్ హాసన్ డిస్ట్రిబ్యూటర్స్ కి భారీ లాభాలని ఈ చిత్రం అందించి పెట్టింది. ఈ దెబ్బతో వారి జీవితాలు సహా శివకార్తికేయన్ స్టార్డమ్ కూడా భారీగా మారిపోయింది అని చెప్పొచ్చు. ఈ చిత్రాన్ని అమరవీరుడు ముకుంద వరదరాజన్ జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కించగా శివకార్తికేయన్ ఆ పాత్రలో ఇమిడిపోయాడు.